అదే చెన్నైప్పుడో నోడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్దే. పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. పేషెంట్ నేమ్ ప్రియా, సూసైడ్ కేసు ఎక్కడుందో చూసి చెప్తా? 1 మినిట్ మేడం. 201 మేడం. ఎటు వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళండి. థ్యాంక్ యూ. డాక్టర్, డాక్టర్, మా ఫ్రెండ్ ప్రియాకి ఇప్పుడు ఎలా ఉంది? తన కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. బ్లడ్ డోనర్స్ కోసం చూడమని చెప్పాను. ఏమైంది? ఎవరు లేరు డాక్టర్, అన్ని రకాలుగా ట్రై చేశాము. లేట్ అయ్యే కొద్దీ మీ ఫ్రెండ్ ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్, బ్లడ్ డోనర్ దొరికాడు డాక్టర్. వెరీ గుడ్. బ్లడ్ తీసుకుంటున్నారా? ఎస్ డాక్టర్. థాంక్ గాడ్. ఎవరు కష్టాల్లో ఉన్నా ఫస్ట్ వచ్చేది నువ్వేనయ్యా. ఇత్తనా, నీకు ముందే తెలుసా? ఆ రోజు ఆటో డ్రైవర్ అని చెప్పాను కదా. ఓ, మూవీ హీరోనా? షట్ అప్. చాలా డాక్టర్, కావాలంటే ఇంకా తీసుకోండి. తీసే కొద్దీ ఊరడానికి మీది బాడీ అనుకున్నారా లేక ఊట బావ అనుకున్నారా? మాకు కావాల్సినంత తీసుకున్నాం, ఇది చాలు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం నాకు అలవాటే కదా సార్, అందుకే అడుగుతున్నాను. మీ గురించి మాకు బాగా తెలుసు కాబట్టే ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే బ్లడ్ బ్యాంక్ అన్న ముందు మీకే కాల్ చేస్తాం. ఎంతో అవసరం ఉంటే తప్ప మీరు కాల్ చేయరని నాకు తెలుసు సార్. సాటి మనిషికి సహాయం చేయకపోతే మనిషిగా మన జన్మకి అర్థం ఉండదు సార్. బాగా చెప్పావయ్యా. వెళ్ళొస్తాను సార్. ఎక్కడికెళ్తున్నావు? బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి సార్. కొత్త వాళ్ళకంటే రెస్ట్ నాకు అలవాటే కాబట్టి నో ప్రాబ్లం సార్, వస్తాను. మా ఫ్రెండ్కి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడారు, థ్యాంక్స్ అండి. మీరు? నా కార్ బ్రేక్ డౌన్ అయితే మీరు మూవీ థియేటర్కి తీసుకెళ్లారు. ఓ, అవునవును, సారీ అండి. రోజు ఎంతో మందిని మీట్ అవుతూ ఉంటాను, అందుకే వెంటనే గుర్తురాలేదు. పర్లేదండి. ఆ రోజు డ్రాప్ చేసినందుకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నారా? కాదండి, మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మా ఫ్రెండ్ లైఫ్ సేవ్ అయింది. సూసైడ్ చేసుకున్న అమ్మాయి మీ ఫ్రెండా? ఆమె కోలుకున్న తర్వాత కొంచెం సీరియస్గా లైఫ్ గురించి వార్నింగ్ ఇవ్వండి. మన లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పక్క వాళ్ళకి సహాయం చేయాలి, కానీ ఇలా ప్రాణాలు తీసుకునే పిచ్చి పని చేయొద్దని గట్టిగా చెప్పండి. లైఫ్లో లవ్ ఉండాలి, కానీ లవ్ కోసం ప్రాణాలు తీసుకోవడం పాపం, నేరం. సరే, చెప్తానండి. ఏమండి, ఒక్క నిమిషం. ఈ డబ్బులు తీసుకోండి. ఎందుకండి? కష్టానికి ప్రతిఫలం ఆశిస్తానని ఆ రోజు చెప్పారు కదా. ఇప్పుడు చేసింది కష్టం కాదండి, సాటి మనిషిగా సహాయం. దానికి డబ్బు తీసుకుంటే నాకన్నా మూర్ఖుడు, విలువలు తెలియనివాడు వేరే ఉండడు. మీ సాయానికి విలువ కాకపోయినా మా ఫ్రెండ్ తరపున కృతజ్ఞతగా సంతోషంగా ఇస్తున్నాను అనుకోవచ్చు కదండి. మీ ఆటో డీజిల్కైనా పనికొస్తుంది కదా. డబ్బుకి పేర్లు మార్చినా ప్రేమలు చేర్చినా మనుషుల తత్వం మారుతుందే తప్ప నోటు విలువ తగ్గదండి. అన్నట్టు ఇంకో విషయం, నేను ప్రొఫెషనల్ ఆటో డ్రైవర్ని కాదండి. ఆ ఆటో మా ఫ్రెండ్ది, వేరే చోటు నుండి తీసుకెళ్తూ మిమ్మల్ని డ్రాప్ చేశాను.
మీరిచ్చిన డబ్బులు కూడా మా ఫ్రెండ్కే ఇచ్చాను. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఖాళీ అండి. ఇలా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వెంటనే వచ్చి హెల్ప్ చేస్తుంటాను. తను నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ ఇలాంటి క్యారెక్టర్లు అతను చెప్పే మాటలు వింటుంటే నాకు కూడా మూవీ చూసినట్టే ఉంది. ప్రియా ఎలా ఉందో చూద్దాం పదా. సరే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నేహ. నేహ మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీగా ఒక పెద్ద ఆయన ఉండేవారు కదా, ఆయన పేరు సాంబయ్య సార్. సాంబయ్య, కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు, ఆయన మానేశారా? లేదు సార్, సీరియస్ హెల్త్ ఇష్యూ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హెల్త్ ఇష్యూనా? ఇప్పుడు ఎలా ఉన్నారు? తెలీదు సార్. చాలా రోజుల నుంచి మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. మన కంపెనీ తరపు నుండి అందాల్సిన బెనిఫిట్స్ అన్ని అందేలా చూడండి, అవసరమైతే ఇంకా బెటర్ హాస్పిటల్లో జాయిన్ చేయమనండి. ఆ ఛాన్స్ లేదు సార్. లేదా? ఎస్ సార్. అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, వేరే కంపెనీ తరపు నుండి మనకి వర్క్ చేస్తున్నారు. అతను చేస్తున్న కంపెనీలో హెల్త్ పాలసీ ఉందా? లేదు సార్. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఫ్యామిలీ మొత్తం సాంబయ్య జీతం మీదే ఆధారపడుతున్నారు. ఈ విషయం ఇప్పుడా చెప్పేది? ముందే చెప్తే మన కంపెనీ తరపు నుండి సహాయం అందేలా యాక్షన్ తీసుకునేవాడిని కదా. సారీ సార్. సారీ కాదు నేహ, పొజిషన్తో సంబంధం లేకుండా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ మన రెస్పాన్సిబిలిటీ అని మర్చిపోవద్దు. ఇంకెప్పుడు మిస్టేక్ రిపీట్ చేయొద్దు. ఓకే సార్. సాంబయ్య గారి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అతను అడ్మిట్ అయిన హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. సరే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను. సార్ ఇవ్వండి. ఓ థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ నిహారిక గారు. థ్యాంక్ యూ నందు గారు. సారీ, ఆ గారు అన్న పదం మీరు వద్దని చెప్పినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందరికి రెస్పెక్ట్ ఇచ్చి ఇచ్చి బాగా అలవాటైపోయినట్టుంది. సరే, అయితే నేను కూడా అలవాటు చేసుకుంటాను నందు గారు. మీ వల్ల ఆఫీస్కి మళ్ళీ కొత్త కాలు వచ్చింది మేడం. రేపటి నుంచి ప్రాజెక్టులు వస్తాయి, ఇక నుండి అంతా లక్ష్మీ కటాక్షమే. ఏంటి నవీన్, భజన కార్యక్రమాలు ఇంకా తగ్గించుకోలేదా? మేడం, నా పేరు మీకు ఇంకా గుర్తుందా? నేనేం వేరే గ్రహం నుండి రాలేదు, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. మీరు ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ కోసం ఎలా కష్టపడ్డామో నందు గారు వచ్చిన తర్వాత ఆయన సిన్సియారిటీని చూసి అంతే కష్టపడి పనిచేస్తున్నాం మేడం. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నా మీద నమ్మకంతో హరిప్రసాద్ గారు సీఈఓ చేశారు. అప్పటి నుండి నా వంతుగా ప్రయత్నించాను, మన స్టాఫ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. రండి క్యాబిన్కి వెళ్దాం. ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్. నిహారిక గారు, ఇన్ని రోజులు హరిప్రసాద్ గారి మీద గౌరవంతో మీ పొజిషన్ తీసుకొని ఈ ప్లేస్లో కూర్చున్నాను. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ బాధ్యతని మీరే తీసుకోండి. నా వర్క్కి తగ్గట్టుగా ఏదో ఒక పోస్ట్ని మీరే నిర్ణయించండి. రండి. నందు గారు, సీఈఓ అన్నది ఒక పదవి కాదు, అర్హత. నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ చైర్లో కూర్చొని ఎన్నో డీలింగ్స్ చేశాను, ఎన్నో డిసిషన్స్ తీసుకున్నాను, మా డాడ్ గర్వపడటానికి కారణమయ్యాను.
పెత్తనం చేయాలనుకునే వాళ్ళకి ఈ పోస్ట్ అధికారంలో కనిపిస్తుందేమో, కానీ కష్టపడాలి అనుకునే వాణ్ణి ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తుంది. నేను ఈ ఆఫీస్కి వచ్చింది మీ పోస్ట్ తీసుకోవడానికి కాదు నందు గారు, మీతో కలిసి పనిచేయడానికి. ఈ కంపెనీ క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు కంపెనీని నడిపిన తీరు, ఎంప్లాయీస్ మీద తీసుకున్న కేర్, సమస్యలు సాల్వ్ చేసిన విధానం, ప్రాజెక్ట్స్ డీల్ చేసిన పద్ధతి నేను లేకపోయినా నాకన్నా బాగా చేశారు. నోనిహారిక గారు, మీకన్నా బాగా ఏంటండి? అసలు మీతో పోటీ అన్న ప్రస్తావన కలలో కూడా రానివ్వను. కానీ అదే నిజం నందు గారు, మా డాడ్ ఎక్స్పీరియన్స్ కన్నా టాలెంట్నే ఎక్కువ నమ్ముతారు. ఆ నమ్మకం నిజమని మీరు ప్రూవ్ చేశారు. ఈ కంపెనీకి వైరస్లా పట్టిన కళ్యాణ్కి కార్పొరేట్ స్టైల్లోనే వాడి పొగరు అనిచి బుద్ధి చెప్పారు. మా డాడ్కి కొడుకులు లేరు కానీ మాకొక అన్నయ్య ఉంటే ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారో, అంతకు మించిన ఎఫర్ట్ చూపించారు. మీ కష్టానికి ఈ చైర్, ఈ పొజిషనే కరెక్ట్ సీఈఓ గారు. మీ వర్క్ సిన్సియారిటీ చూసి డాడ్ చాలాసార్లు మిమ్మల్ని పెద్ద కొడుకులా ఫీల్ అయ్యేవారు. రండి నందగోపాల్ గారు, మీ సింహాసనంలో మీరే కూర్చోండి. అది రండన్నయ్యా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హరిప్రసాద్ గారు ఫస్ట్ టైం సీఈఓ అని చెప్పగానే నాకు భయం వేసింది, ఆ తర్వాత అలవాటైంది. కానీ మీ మాటలు, మీ నమ్మకం చూసిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది. మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి చేసిన, చేస్తున్న మేలుని నేనెప్పటికీ మర్చిపోలేనండి. మర్చిపోలేరండి, ఎందుకంటే మన బంధం ఇప్పుడప్పుడే ఆగిపోయేది కాదు. రాగితో వెళ్దాం. తను, మీ ఆఫీస్లో ఇంతమంది స్టాఫ్ ఉండగా నువ్వే ఎందుకే ఈ టాస్క్లన్నీ తీసుకుంటావు? మేమే స్వయంగా సాయం చేయాలని మా అక్క పేరు మీద ట్రస్ట్ పెట్టాం. అలాంటప్పుడు వేరే వాళ్ళకి ఎలా అసైన్ చేస్తాం చెప్పు. పిల్లలకి పుస్తకాలు పంచడం లాంటి మంచి పనులు చేస్తే నీకు కూడా పుణ్యం వస్తుందనే కదా నిన్ను రమ్మన్నాను. ఏం పుణ్యమో ఏంటో కానీ ఈ ఎండి కొళ్ళు మండిపోతుందే, తొందరగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. సర్లే రా. హాయ్ పిల్లలు. హాయ్ తను. పాపా ఈ బుక్స్ తీసుకో. బుక్స్ మాకు ముందే ఇచ్చారు. ముందే ఇచ్చారా? అవును. ఓ, నీలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారన్నమాట ఈ సిటీలో. పోనీ ఈ బట్టలు తీసుకోండి. మాకు బట్టలు కూడా ఇచ్చారు. బట్టలు కూడా ఇచ్చారా? ఎవరు? మా అన్న. అన్న? అతను ఎక్కడుంటాడు? అదిగో అక్కడ. Excuse me. హాయ్ అండి. మళ్ళీ మీరేనా? రే అరుణ్, ఇట్రా పాపను తీసుకెళ్ళు. మా ఇంటికి వచ్చి నువ్వేనా అని అడుగుతారేంటండి? అంటే ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు, అందుకే అలా అడిగాను. ఆ క్వశ్చన్ నేను అడగాలి? ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారేంటండి? నేనేమైనా సెలబ్రిటీ అనుకున్నారా? మీరు మాకు సెలబ్రిటీ కాకపోయినా అక్కడ హాస్పిటల్లో, ఇక్కడ ఈ ఏరియాలో సెలబ్రిటీలానే అనిపిస్తున్నారు.
ఆ మాట గట్టిగా అనకండి బాబు. కొంతమంది పని పాట లేని వాళ్ళు మైకులు పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి రాత్రికి రాత్రి మాలాంటి వాళ్ళను కూడా స్టార్లను చేసేస్తున్నారు. మీరేంటండి కవర్లు ఈ బాక్సులతో మా ఏరియాకు వచ్చారు? మా అక్క పేరు మీద ఒక ట్రస్ట్ ఉంది. ప్రతి సంవత్సరం పిల్లలకి బుక్స్ క్లోత్స్ ఇస్తూ ఉంటాను. అందుకే ఇక్కడికి వస్తే ఆల్రెడీ మీరు ఇచ్చేసారని తెలిసింది. ఓహో సారీ అండి, ఆ విషయం నాకు తెలీదు. లేదంటే నేను వేరే ఏరియాలో పిల్లలకి ఇచ్చేవాణ్ణి. పర్లేదు, అయితే వీటిని మీరు అనుకున్న ఏరియాలో వాళ్ళకి పంచేయండి. మీ పుణ్యం నాకెందుకండి? మంచి ఎవరు చేసినా అందే వాళ్ళకి అందితే చాలు, పుణ్యం ఆటోమేటిక్ గా దేవుడే క్రెడిట్ చేస్తాడు. చాలా బాగా చెప్పారండి, అందుకే ఇవి వాళ్ళకి ఇచ్చేసేయండి. మీకు జాబ్ లేదు అన్నారు కదా, అలాంటప్పుడు ఆ బుక్స్ బట్టలు అవన్నీ ఎలా కొంటారు? ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తానండి. నేను కడుపు నింపుకోవడానికి సరిపడా డబ్బు పక్కన పెట్టుకుని మిగిలిందంతా ఇలా పనిచేస్తుంటాను. ఓ గ్రేట్, నా ఫ్రెండు మీ పేరేంటో తెలుసుకోవాలనుకుంటుంది. షూర్, ఐఎమ్ చందు. ఐఎమ్ తనుజ. నైస్ నేమ్. థ్యాంక్ యూ. నా పేరు గీతు. ఓ హాయ్ గీతు. హాయ్ తనూజ, చారిటీ గురించి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయడానికి పనికొస్తుందేమో, చందు గారి నెంబర్ తీసుకోనా? చందు గారు మీ నెంబర్ చెప్పండి. ఇటువండి, నేనే డైల్ చేసిస్తాను. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే కాల్ చేస్తాం చందు గారు. సరేనండి, బాయ్. బాయ్ బాయ్ అండి. గీతు, అతని నెంబర్ మనకెందుకు? కవరింగ్ చేయకు. ఫస్ట్ టైం ఒక అబ్బాయిని నువ్వింత ఇంప్రెస్ ఫీల్తో చూడటం నేను గమనించాను. అంటే అతను చేసే పనులు మాటలకి ఇంప్రెస్ అయ్యాను, అందులో ఏముంది? ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు నెంబర్ వద్దనుకున్నా తర్వాత కావాలనుకుంటే రాదు కదా, అందుకే తీసుకున్నా. నువ్వు పైకి చెప్పకపోయినా నీ మనసులో ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయిందని నాకు తెలుసులే. జస్ట్ షట్ అప్. పద. మేడం, మీ పేషెంట్ చాలా టార్చర్ పెడుతుందండి. నేను డాక్టర్ గారు ఎంత చెప్పినా వినకుండా మాతో గొడవ పడుతుంది. ఇలా చేస్తే మేము ట్రీట్మెంట్ చేయలేమండి. ఏమైంది సిస్టర్? ఆవిడేం తినడం లేదండి. సెలైన్లు ఎన్న నెక్కిస్తాం, భోజనం తీసుకొస్తుంటే విసురు కొడుతుంది, నా మీద అరుస్తుంది. ఆవిడ వల్ల రోజు డాక్టర్ గారితో నేను తిట్లు తినాల్సి వస్తుంది. మీరే ఏదో ఒకటి చెప్పి అన్నం తినేలా ఒప్పించండి. సరే, నేను తనతో మాట్లాడతాను సిస్టర్. ఓకే. అలాగే మేడం. అభి, చెప్ సాక్షి, నీకు క్షమాపణలు చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఈ అనాథని ఒంటరిగా వదిలే. ఏ ఏవైందబ్బి? నిన్నెవరైనా ఇక్కడ చూస్తే, ఆ విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏం పర్వాలేదు,
నీకోసం చీరలు తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి ఒకే చీరలో ఉన్నావు, మార్చుకో. ఈ బ్రతుకే వద్దనుకుంటుంటే నువ్వేంటి సాక్షి చీర మార్చుకోమంటున్నావు? నేను చేసిన పనులకి నా జన్మే మలినమయ్యింది. నిజమేంటో తెలిసి నాలో మార్పు వచ్చినా ఏ ప్రయోజనం లేనప్పుడు ఎలా కనిపిస్తే ఏంటి? ప్రయోజనం లేదని నువ్వనుకుంటున్నావు, అదే ఆశతో బ్రతకమని నేను చెప్తున్నాను. మన పుట్టుకే మన చేతిలో లేనప్పుడు చావును కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ వంటి మీద చీరను వదిలిపెట్టినట్టు జరిగిందంతా మర్చిపోయి నువ్వొక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. తీసుకో. జనరల్ ఏమైనా అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది అయ్యేంత వరకు జనాలు సాగుతుంది కాబట్టి జరుగుతుంది.